ఎంటర్ప్రైజెస్ మూవీస్ ఆధ్వర్యంలో మన జొన్నలగడ్డ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో జొన్నలగడ్డ పార్వతీ గారి నిర్మాణంలో సావిత్రి గారి నిర్మాణంలో వారి తనయుడు హరికృష్ణ గారు హీరోగా ప్రీతి సేన్ గుప్తా హీరోయిన్ గా ఈ రోజు సినిమా ప్రారంభించడం జరిగింది ఈ సినిమా మంచి విజయవంతం అవ్వాలని మా జొన్నలగడ్డ శ్రీను గారి కుటుంబానికి ఆర్థికంగా మంచి లాభాలు రావాలని అదే విధంగా దీంతో నటించేటువంటి నటీనటులకి టెక్నీషియన్స్కి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి మా హరికృష్ణ హీరోయిన్ వీళ్ళందరూ కూడా 10 కాలాల పాటు ఈ ఇండస్ట్రీలో మరి నటీనటులుగా వెలుగొందాలని చెప్పి ఆ దేవుడి ఆశీస్సులు ఈ సినిమాకి ఈ సినిమాలో నటించేటువంటి నటులకి టెక్నీషియన్స్ అందరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ ఈ చిత్ర యూనిట్ టీముకి ముఖ్యంగా హరికృష్ణ గారికి శ్రీనివాస్ గారికి హీరోయిన్ గారికి అందరికి మంచి సినిమా తీయాలి మంచి జనాల్లో ఎప్పటికైనా గుర్తుండిపోయే విధంగా ఒక సినిమా తీయాలనుకుంటా ఉన్నానని చెప్పి గతంలో అన్న కలిసినప్పుడు చాలాసార్లు చెప్పారు అది అన్నలో కనిపిస్తూ ఉంది తన కుమారుడిగా కాకుండా ఒక హీరోలాగా ఒక మాస్ లీడర్లాగా ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది అన్న ఏదైతే చెప్పారో అదే జరుగుతుంది మరి హరికృష్ణ అన్న కుమారుడు మంచి భవిష్యత్తును భగవంతుడు ప్రసాదించాలి అలాగే ఈ సినిమాలో నటించే ప్రతి ఒక్కళ్ళకి ఏ స్థాయిలో అంటే ఒకే ఒక్కసారి బ్లాక్ బస్టర్ ఇవ్వమని భగవంతుడిని కూడా కోరుతా ఉన్నాం ఇస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు మరి ఇక్కడ పరిశ్రమలో కూడా మంచి పేరు వస్తుందని చెప్పి ఆలోచనతో ఉన్నాం భగవంతుడి దయ వల్ల మరి మా అన్న శ్రీనివాస్ అన్నకు అలాగనే హరికృష్ణ హీరోగా నటిస్తా ఉన్న తనకు కూడా భవిష్యత్తులో కూడా మంచి అవకాశాలు రావాలి ఈ సినిమా కూడా ఆర్థికంగా మంచి బలాన్ని ఇవ్వాలి వాళ్ళకు కూడా హీరోగా మంచి స్థాయిని నిలబెట్టే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పి భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించిన మరి జొన్నలగడ్డ శ్రీనివాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు ఇంతకీ అన్న చెప్తా ఉన్నారు ఆటో రజని అంటే నేను ఫస్ట్ చెప్పినప్పుడు ఈ తమిళనాడు సినిమా తెలుగులో డబ్ చేసినట్టు ఉంటుందేమో అని అనుకున్నాను ఖచ్చితంగా తెలుగు సినిమా ఎలా ఉండాలి అలానే కనిపిస్తూ ఉందని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది అదేవిధంగా ఆ స్థాయిలోనే అన్న కూడా తీస్తారు నమ్మకం గట్టిగా ఉంది చూస్తూ ఉన్నాం కొన్ని కొన్ని సన్నివేశాలు అన్న చెప్పినప్పుడు ఇంటికి మనం మన ఇంటి దగ్గర కలిసినప్పుడు చెప్పినప్పుడు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఎట్లా తీయాలి ఏం చేయాలి ఒక అవగాహనతో ఉన్నారు ఈ సినిమాని ఒక స్థాయిలో నిలబెట్టాలన్న ఆలోచన అన్నకి గట్టిగా పునాది వేసుకున్నది కాబట్టి ఆ స్థాయిలో భగవంతుడు దీవిస్తాడని నమ్ముతా ఉన్నాను థ్యాంక్ యూ జొన్నలగడ్డ సీనన్న అందరికీ కూడా సుపరిచితులే మీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలతో ఆయన పనిచేసిన సందర్భాలు ఎన్నో చూసాం మేము కూడా అటువంటి సీనన్న తన కొడుకును నిలబెట్టాలనే దానికన్నా ఒక మంచి సినిమా ఇవ్వాలి ఇండస్ట్రీలో ఎక్కడో చోట తనకు తపనుంటుంది తన కొడుకుని నిలబెట్టాలని అట్ ది సేమ్ టైం అన్నకన్నా కూడా ఇప్పుడే నేను హరిని చూస్తూ ఉన్నాం అంతకుముందు కూడా హరిని చూసాము అంతకన్నా ఎక్కువ స్పార్క్ ఉందని కూడా మేము బాగా చూసాం కాబట్టి చెప్తున్నాం ఆల్ ది బెస్ట్ హరి ఆటో రజనీ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం ఆటో రజనీ ముహూర్తానికి ఆహ్వానించినందుకు పెద్దలు జొన్నలగడ్డ శ్రీనివాస్ గారికి మరియు వారి కుమారుడు హరికృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ తప్పకుండా ఇది ఒక సందేశాత్మక చిత్రంగా 10 మందికి మంచి మెసేజ్ని పంపించే విధంగా ఉంటుందని నాకు జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు చెప్పారు తప్పకుండా ఈ ఆటో రజనీ తప్పకుండా మంచి సక్సెస్ అవ్వాలని అవుతుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఎందుకంటే వాళ్ళ కుమారుడు హరికృష్ణ ఆయన కూడా చాలా
నేను ఛాన్సాలు చూశాను పరిచయం ఉంది సో తప్పకుండా మంచి యాక్షన్ తో మంచి ఈ ఈ సినిమా తప్పక సక్సెస్ అవుతుందని ఆశిస్తూ అవ్వాలని కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆశిస్తూ హరికృష్ణకి మరియు జనలగడ్డ శ్రీనివాస్ గారికి మరియు ప్రీతి గుప్తా గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఐ విషింగ్ యు ఆల్ ద బెస్ట్ ఈ చిత్ర దర్శకులైనటువంటి జనలగడ్డ శ్రీనివాసరావు గారు హీరోగా నటిస్తున్నటువంటి హరికృష్ణ గారు ప్రీతి గుప్తా గారు హీరోయిన్ చిత్ర సిబ్బంది అందరికీ కూడా ఆటో రజని భవిష్యత్తులో హెలికాప్టర్ ఎక్కుతారో జెట్ ఫ్లైట్ ఎక్కేటువంటి స్పీడ్లో ఉంటుంది అనేటువంటి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేటువంటి పద్ధతిలో ఒకే ఒక్క డైలాగ్ ఇక్కడ చూడటం జరిగింది హరికృష్ణ యొక్క ఫేస్లో ఉన్నటువంటి స్పార్క్ ఇతర హీరోల్ని ఏ రకంగా పెద్ద పెద్ద హీరోల్ని సైతం మరిపించేటువంటి పద్ధతిలో ఉంది భవిష్యత్తు తరాలన్నిటికీ కూడా హరికృష్ణ వారధిగా ముందుకు వెళ్తారని ఆటో రజని మరింత ముందుకు వెళ్ళి ప్రజల యొక్క మనల్ని పొంది సూపర్ డూపర్ హిట్గా పొందుతుందనేటువంటిది ఆశిస్తూ దేవుని ఆశీస్సులు ఆయనకి చల్లగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను తున్నలగడ్డ శ్రీనివాస్ గారు హరికృష్ణ అండ్ ప్రీతి గుప్తా ద్వారా తీస్తున్నటువంటి ఈ సినిమా ఏదైతే టైటిల్ పెట్టారో ఆటో రజని అంటే నాకైతే అనిపిస్తూ ఉంది ఆ టైటిల్ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నేను అనుకోవటం కొన్ని సినిమాలు ఒక టైటిల్తో కూడా నడిచే అవకాశం ఉంది మనం ఇన్ని సినిమాలు చూస్తూ ఉన్నాం ఇన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ సినిమాల్లో ఖచ్చితంగా ఈ టైటిల్ బాగా హిట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అదే నిర్మిస్తున్నటువంటి జొన్నలగడ్డ శ్రీనివాస్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి హీరో హీరోయిన్లందరికీ కూడా అందరికీ కూడా టీం అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్తే అందరికీ నమస్తే భయ్య మీ అందరికీ ఈరోజు చాలా 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 సంతోషంగా ఉన్నాను ఏం మాట్లాడో తెలియట్లా ఆటో రజని ఓపెనింగ్ నా పక్కన చాలా నాకు ఎంతకంటే అన్న నేను ఎప్పుడు ఎదురులేని మంచి చేసినప్పుడు కూడా నేను ఎంత ఆనందం పొందల నేను పెద్ద పెద్ద సినిమాలు చేశాను నాకు ఈరోజు వెరీ హ్యాపీ నాన్న నందిగాం సురేష్ అన్న చల్లాది మనుషులు అన్న సిద్ధారెడ్డి అన్న గౌతమ్ రెడ్డి అన్న ఇంతమంది వచ్చిన మా నా కొడుకుని మా మూవీని బ్లెస్ చేశారు అన్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అన్న అన్న నాన్న నిజంగా చెప్తున్నాను ఈరోజు చాలా ధైర్యంగా ఉన్నాను నాకు నిజంగా ఎన్నో ఈ పెట్టారు ఇప్పుడు నాకు ఎవరు నన్ను ఏమీ చేయలేని ఒక ధైర్యం నేను సినిమా బాగా తీస్తే ఆడతాను ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ గురించి అంతా అక్కడ ఈ సినిమా ముందు కారణం ఏంటంటే జగనన్న ఆశీస్సులు తీసుకున్నాం మేము జగనన్నతో ఆశీస్సు తీసుకుని వచ్చాం ఇప్పుడు ఇంతమందితో ముహూర్తం చేయిస్తున్నాను నా వెనకాల అదే మా డైలాగ్ చెప్పాడు అదే మాకు ఇంతమంది ఉన్నారు చాలా సంతోషంగా ఉందన్న నేనేం మాట్లాడాను యాక్షన్ మూవీ లవ్ అండ్ యాక్షన్ అంతా మన వైజాగ్ విజయవాడ హైదరాబాదు అన్ని చోట్ల షూటింగ్ మన 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది విజయవాడలో ఫస్ట్ వీక్ మళ్ళీ 15 రోజులు గ్యాప్లో జరుగుతూ ఉంటాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరితో ఓవర్ సినిమా హాలిడేస్కి వస్తాను కరెక్ట్గా బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తాను ఎందుకంటే నాకు ఇంతవరకు భయం ఉండింది నేను సినిమా తీసాను రిలీజ్ చేసుకోవడానికి నేనే చాలా అవస్థపడ్డా 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న చిన్నప్పుడు నిక్కరేసిన అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చిన అందరు హీరోలతో చేసిన పెద్ద పెద్ద హీరోలతో చేసిన నేను తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు బట్ నేను నిలబడలేకపోయా ఎందుకంటే నాకు ఎవరు లేరు అండలేరు ఇప్పుడు నాకు అండుంది ధైర్యం ఉంది థియేటర్లు రిలీజ్ చేసుకోవాలని ఒక ధైర్యం ఉంది ఎందుకంటే ఇంతమంది ఉన్నారు జగనన్న వెనకాల ఉన్నారు ఆ ఆనందంతో ధైర్యంగా సినిమా తీస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ క్లాప్ నందిగాం సురేష్ అన్న కెమెరా సిచ్చాన్ మన నాన్నన్న సిద్ధారెడ్డి అన్న చల్లమ్మసిరెడ్డి అందరూ డైరెక్షన్ చేశారు టోటల్గా ఫైల్స్ అన్న గౌతమ్ రెడ్డి అన్న అందరూ ఇచ్చారు టోటల్గా అంటే ఇది కెమెరా సిచ్చాన్ అని అందరూ అన్నీ చేసేసారు ఈ సినిమాకు ఒక డిఫరెంట్ ఇదే థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ కొడాలి నాన్నకి నందిగాం సురేష్ అన్నకి చల్లమోసంత్ రెడ్డి అన్నకి సిద్ధార్థ రెడ్డి అన్నకి అందరికీ కూడా గౌతమ్ రెడ్డి అన్నకి అంటే ఇది నా సెకండ్ మూవీ యాక్చువల్గా నేను జగనన్నకి ఫస్ట్ మూవీ నుంచే ఆడియో లాంచ్ అప్పటి నుంచే పరిచయం నేను వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుని వచ్చాను దాని తర్వాత నుంచి కూడా నాకు ఈ అన్నలందరూ నా వెనకాల ఉన్నారు నాకు సపోర్ట్ చేశారు వెళ్ళిన ప్రతిసారి కూడా దగ్గర తీసుకుని కూర్చుని మంచిగా మాట్లాడారు ఏమైనా కూడా మేము ఉన్నామన్నా నీ వెనకాల అని నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అన్న వాళ్ళ దగ్గర ఇలా పిలవంగానే నా ఫంక్షన్ కోసం నేను ఇప్పుడిప్పుడే ఇంట్రడ్యూస్ అయిన ఒక చిన్న హీరోని అయినా కూడా నేను పిలవంగానే ఎంతో ప్రేమతో నా కోసం వీళ్ళందరూ వచ్చినందుకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను
అలానే ఇంకా ఈ మూవీ అయితే మూవీ పేరు ఆటో రజని. ఇది ఒక మాస్ సినిమా. నేను ఈ సినిమాలో రజనీకాంత్ ఫ్యాన్ని. బై బర్తే నేను రజనీకాంత్ ఫ్యాన్ని. అలానే నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మా ఫాదర్ జనల్గట్ట శ్రీనివాసరావు గారికి, ఇంకా మా మదర్ జనల్గట్ట సావిత్రి గారికి, అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందులో ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా చాలా కష్టపడి ఈ మూవీ చాలా మంచిగా తీసి నిలబెడతామని నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే ఎవ్రీవన్. ఐఎమ్ ఫ్రమ్ కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఐ డోంట్ నో తెలుగు. యాజ్ ఫర్ దిస్ ఇస్ విల్ బి మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఆటో రజని. థ్యాంక్స్ టు ఆల్ ద రెస్పెక్టెడ్ సెలబ్రిటీస్ ఫర్ కమింగ్ అండ్ ఫర్ గివింగ్ సచ్ బ్లెస్సింగ్. థ్యాంక్స్ ప్రొడ్యూసర్ మ్యామ్, థ్యాంక్స్ సర్, థ్యాంక్స్ హరి, అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై మీడియా ఫ్రెండ్స్ ఫర్ దిస్ లవ్లీ విషెస్. అండ్ ప్లీజ్ ప్రే ఫర్ ఆల్ ఆఫ్ అస్. వీ విల్ గివ్ అవర్ బెస్ట్ అండ్ వీ విల్ డూ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.